రాజకీయాల్లో ఉన్నంత కాలం నేను జగన్తోనే ఉంటానని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైసీపీని వీడిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎంపీ బీద మస్తాన్ రావులపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నమ్మక ద్రోహం చేసిన వారికి భవిష్యత్తు ఉండదనే విషయాన్ని పార్టీ మారే వాళ్లు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. టీడీపీ నిర్లక్ష్యం చేసిన వారిని జగన్ అక్కున చేర్చుకుని పదవులు ఇస్తే వాళ్లే ఇప్పుడు జగన్ ని మోసం చేస్తున్నారన్నారు. ఏ ఉద్దేశ్యంతో వీరు పార్టీలు మారుతున్నారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. కళ్యాణ్ చక్రవర్తి, ఆయన ఎమ్మెల్సీగా నా సహచరుడు, నాతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు ఈరోజు పార్టీ మారడం కూడా జరిగింది. నేను ఈ సందర్భంగా రెండు మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. వారి తండ్రి బల్లి దుర్గాప్రసాదరావు గారు గూడూరులో ఒక మంచి పొలిటీషియన్, ఒక పెద్ద మనిషి తరహా పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి. టీడీపీకి ఆయన చేసినటువంటి సేవలు అందరూ కూడా చూసుంటారు. సుమారుగా 30 సంవత్సరాల పాటు ఆయన టీడీపీకి సేవలు చేసినప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ఆయన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు 2019 ఎలక్షన్స్కి కరెక్ట్గా 1 నెల రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క దుర్గాప్రసాదరావు గారి యొక్క సేవల్ని గుర్తించి దగ్గరకు తీసుకొని ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా తిరుపతి ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. దానివల్ల దుర్గాప్రసాదరావు గారు సుమారుగా 2.5 లక్షల ఓట్ల మెజారిటీతో ఆయన గెలవడం కానీ ఎంపీ కావడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి వయసు తక్కువైనా కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కానీ, అలానే వాళ్ళ సతీమణికి టీటీడీలో ఒక బాధ్యత ఇవ్వడం కానీ, అలానే బల్లి కళ్యాణ్కి వైస్ చైర్మన్గా కూడా, ప్యానల్ వైస్ చైర్మన్గా కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లా బల్లి కళ్యాణ్ని ఆదరించిన తీరు కానీ, ఎప్పుడైనా కూడా వీరు బల్లి కళ్యాణ్ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ ఆప్యాయంగా చూడడం, వీళ్ళు ఏది అడిగినా కూడా ఆయన చాలా సంతోషంగా మాట్లాడడం కూడా జరిగేది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారం కోల్పోగానే వెంటనే పార్టీని ఫిరాయించడం అన్నది అంత గౌరవం కాదేమోనని నేను ఆయనకి సూచిస్తా ఉన్నాను. అలానే బీదా మస్తాన్ రావు గారు, ఆయన ఒక పెద్ద మనిషిగా నాకు ఆయన అంటే కూడా చాలా గౌరవం, కానీ 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత, పార్టీ టీడీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీ సుమారుగా 20 సంవత్సరాల పాటు బీదా మస్తాన్ రావు గారు పనిచేస్తున్నారు. అలాంటిది 2019 టీడీపీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఒక తీరు కానీ, ఎప్పుడైనా కూడా వీరు బల్లి కళ్యాణ్ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ ఆప్యాయంగా చూడడం, వీళ్ళు ఏది అడిగినా కూడా ఆయన చాలా సంతోషంగా మాట్లాడడం కూడా జరిగేది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారం కోల్పోగానే వెంటనే పార్టీని ఫిరాయించడం అన్నది అంత గౌరవం కాదేమోనని నేను ఆయనకి సూచిస్తా ఉన్నాను. అలానే బీదా మస్తాన్ రావు గారు, ఆయన ఒక పెద్ద మనిషిగా నాకు ఆయన అంటే కూడా చాలా గౌరవం, కానీ 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత, పార్టీ టీడీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీ సుమారుగా 20 సంవత్సరాల పాటు బీదా మస్తాన్ రావు గారు పనిచేస్తున్నారు. అలాంటిది 2019 టీడీపీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఒక బీసీలో ఒక మంచి లీడర్గా బీదా మస్తాన్ రావుని ఎలివేట్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు బీదా మస్తాన్ రావుని దగ్గరకు తీసుకున్న వెంటనే ఆయనకు రాజ్యసభని ఇవ్వడం కూడా జరిగింది. అలా ఆయన్ని ఎలివేట్ చేయడం కానీ, మోపిదేవి వెంకటరమణ గారిని కానీ, మోపిదేవి వెంకటరమణ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాజశేఖర రెడ్డి గారు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కానీ, అలానే ఆయన 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత రాజ్యసభకు పంపించడం కానీ, ఇలా అనేకమైనటువంటి పదవులు మోపిదేవి వెంకటరమణ గారికి ఇచ్చారు. అలానే పోతుల సునీతమ్మకి, ఆమెను కూడా 2019 ఎలక్షన్స్లో టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత, ఓడిపోయిన తర్వాత మన పార్టీ అధికారంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను దగ్గరకు తీసుకోవడం కానీ, ఆమెకు ఒక ఎలివేషన్ ఇవ్వడం కానీ, ఎమ్మెల్సీగా ఆమెను కొనసాగించడం కానీ, ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒక్కటే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో ఎవరైనా ఒక మంచి లీడర్స్ ఉన్నారంటే వారిని దగ్గరకు తీసుకొని వారికి అనేకమైనటువంటి పదవులు ఇచ్చి వారి యొక్క గొంతుని, ఆ సామాజిక వర్గాల యొక్క గొంతుని చట్టసభల్లో వినిపించేలాగా వారిని ప్రోత్సహించినటువంటి తీరు అద్భుతమని చెప్పాలి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కష్టపడిన వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత ఉండదని వాళ్ళే చెప్తూ ఉంటారు, ఆ పార్టీ వాళ్ళే చెప్తూ ఉంటారు. అలాంటిది వైఎస్ఆర్సీపీలో ఒక్కసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారితో కమిట్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి
ఒక మంచి లీడర్ని గుర్తింపు తెచ్చుకుంటే వారికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అద్భుతం. సో ఆ క్రమంలోనే వీరందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలివేట్ చేసిన తర్వాత ఈరోజు వీరందరూ కూడా అధికారం పోయిన కేవలం 3 నెలలకే ఈరోజు వీరందరూ కూడా పార్టీ మారుతున్నటువంటి తీరుగానే వీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ కూడా ఎంత చక్కగా ఎంత ఆదరించినారు, ఎంత వీరందరికీ కూడా ప్రోత్సహించినారు అన్నది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. మరి అలాంటిది ఈరోజు ఎలాంటి సమయం లేకుండా కేవలం 3 నెలలు కూడా తిరక్కుముందే అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని వదిలిపెట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీ మారుతా ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా వీళ్ళని అర్థం చేసుకోవాలన్నది మీరందరూ కూడా గమనించాలి. నేను కొంతమంది చెప్తుంటారు ప్రాణం ఉండేంత వరకు అని పెద్ద పెద్ద మాటలు, నేను అలా చెప్పను. కానీ రాజకీయాల్లో ఉన్నంత వరకు, రాజకీయాల్లో ఉండాలనుకునే రోజు వరకు నేను 100% వైఎస్ఆర్సీపీతోనే ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగులో కూడా సంతోషపడుతూ ఆయన కోసం నేను కష్టపడతాను. ఇది నా రాజకీయంగా నేను ఉండాలనుకున్న రోజులు మాత్రం ఈ మాటకి 100% కట్టుబడి ఉంటాను. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.